శ్రీకాకుళం జిల్లా రాజం నియోజకవర్గం సాగునీరిచ్చి నారుమళ్లనైనా కాపాడండి మహాప్రభు అంటున్న నారాయణపురం ఆయకట్టు రైతులు. నారాయణపురం కుడికాలువ ఆయకట్టు చివరి గ్రసమల రైతులతో సమావేశంలో మాట్లాడుతున్న రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు, ఎంచర్ల మండలం నారాయణపురం కుడికాలువ ఆయకట్టు భూములకు సాగునీరు రాకపోవడంతో పొలాల్లో సాగవుతున్న వేద మరియు వరి నారుమళ్లు ఎండిపోతున్నాయని, కావున ఇప్పటికైనా నారాయణపురం ఆయకట్టు భూములకు సాగునీరిచ్చి కాపాడాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. ఎందుకు ఇలా జరుగుతుంది? అధికారులు ఏమో నీళ్ళు లేవని చెప్తున్నారు. నిజమా అది? నాగావళి నదిలో నీళ్ళు లేవని చెప్పడం వాస్తవా? అదే, ఎందుకంటే ఉన్న నీటిని నిలబెట్టి కాలువలకు ఇవ్వగలిగినంత శక్తి ఉన్న నీరు వస్తుంది అక్కడ. వాస్తవానికి రెండు కాలువల పంటలకు కావాల్సిన నీరు నాగావళి నదిలో ఉంది, కానీ ఆ వచ్చిన నీటిని నిలబెట్టలేకపోతున్నారు. లీకేజీలు చాలా విపరీతంగా ఉంది ఆ కట్లో. మేము వీడియోస్ తీసాం, మన మీడియాలో కూడా వచ్చింది. ఇవి ఒక భాగం నదులకు సంబంధించిన వరకు ముందు మాట్లాడుతున్నాం. నదిలో నీళ్ళు ఉన్నాయి, షట్టర్స్ దగ్గర లీకేజీలు ఉన్నాయి. ఆ లీకేజీలు కట్టే బాధ్యత ఇరిగేషన్ శాఖ అధికారి ఉంది. ఖరీఫ్ సీజన్ నీరు ఇవ్వాల్సిన బాధ్యత. ధన్యవాదాలు. నా పేరు అల్లసూరి నారాయణ. హెచ్ఎల్ మండల వ్యవసాయ సలహా బోర్డు డైరెక్టర్గా మరి నియామకం చేసి ఈరోజు వ్యవసాయ రంగానికి కొన్ని ప్రభుత్వ ప్రాధాన్యత ఇస్తూ మరి ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా రైతులకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల్లో భాగంగా ఈరోజు ఖరీఫ్ సీజన్కి నారాయణపురం కుడికాలువ ద్వారా ఉవాలు చేపట్టడానికి సాగునీరు గురించి ఆర్నిస్ట్ కృషి చేయడం జరుగుతుంది. అయితే వర్షాభావ పరిస్థితుల వలన ఈరోజుకి టైలాండ్ ఏరియాకి సాగునీరు నారాయణపురం కుడికాలువ ద్వారా రాకపోవడం చాలా దురదృష్టకరం. అయితే నారాయణపురం కుడికాలువ ద్వారా ఉన్నటువంటి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి స్థానిక ఎమ్మెల్యే గారికి తెలియజేయడం జరిగింది. వారు కూడా స్వయంగా నారాయణపురం ఆనకట్టుని సందర్శించి నారాయణపురం ఆనకట్టలో ఉన్నటువంటి సమస్యలపై కూడా ప్రభుత్వ అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయినా సంబంధిత అధికారులు నీటికి తగు చర్యలు తీసుకోకపోవడం అది కూడా దురదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే నారాయణపురం కుడికాలువకి అక్కడ ఆనకట్ట వద్దే మరి లైనింగ్ కోసం అనేది ఒక క్రాస్ బండ్ వేశారు. ఆ క్రాస్ బండ్ని కూడా ఈరోజు కూడా తొలగించలేదు. అలాగే కొన్ని ప్రతి చోట్ల కూడా క్రాస్ బండ్స్ ఉన్నాయి. అలాగే నారాయణపురం ఆనకట్ట బాడీ వాల్ పైన ఉన్నటువంటి షట్టర్స్ అన్నింటి కూడా లీక్లు ఏర్పడి సముద్రం పాలైపోతుంది వస్తున్నటువంటి నీరు కూడా. అలాగే మాకు రావాల్సిన కుడికాలులోకి రావాల్సినటువంటి షట్టర్లు నాలుగులో ఒక షట్టరు మరి ఖండం అయిపోయి కిందకి మీదకి లేకుండా మరి సాగునీరు మాకు రాకుండా మరి కారణం అవుతుంది. దాన్ని కూడా గతంలో వీళ్ళు బాగు చేయకపోవడం వలన ఈ యొక్క దౌర్భాగ్యం ఏర్పడింది. ఎందుకంటే నాలుగు షట్టర్ల ద్వారా వచ్చినట్టుగైతే అక్కడ నాలుగు అడుగులు నీరు విడిచిపెడితే మాకు ఇక్కడ చివరికి టైలెండ్కి అడుగు నీరు వస్తుంది. ఎంతమంది మరి రైతులు వాడుకున్నా సరే ఇబ్బంది లేకుండా సాగునీరు రావడానికైతే అవకాశం ఉంది. అది దానికి సంబంధించి ఆ యొక్క అధికారులు పూర్తి స్థాయిలో బుర్ర పెట్టకుండా తలపెట్టకుండా మరి గత వాళ్ళు ఇచ్చినటువంటి 12 మాసాలు 8 మాసాలు వాళ్ళు కాలువపై ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించాలి. మరి ఈరోజు 2 నెలలు అవుతున్నా ఎటువంటి నీరు కూడా లేదు. ఇంతకుముందు ఏంటంటే దమ్ములు జరిగేవి, ఆ దమ్ములకి సరిపడే వాటర్ ఉండేది. ఇప్పుడు అది కూడా లేని పరిస్థితి. ఎదలు జరుగుకున్నా ఆ దానికి కూడా నీరు అందలేని పరిస్థితి. ఈరోజుకి మొత్తం వ్యవసాయం అంతా కూడా ఉన్నాం బీడు భూములుగా మారిపోయి మొత్తం ఎండిపోయి. ఇప్పుడు 1-2 రోజుల్లో నీరు అందితే తప్ప మొత్తం వ్యవసాయం అంతా కూడా ఉన్నాం నాశనం అయిపోయినట్టని. కాబట్టి ఈ విషయమై అధికారులు నాయకులు అందరూ కూడా ఉన్నాం తక్షణమే స్పందించి రైతులకి న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు బుడి తప్పనాయుడు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం జిల్లాలోనంటే ప్రధాన జలవనరులు పర్యటన చేస్తున్నాం. ఎందుకంటే ఖరీఫ్ సీజన్ ప్రారంభమై సుమారు 2 నెలలైంది. అనేక ప్రాజెక్టుల కింద అధికారులు ఇరిగేషన్ వారే అయ్యా మేము నీరిస్తున్నాం, మీరు ముందస్తుగా వ్యవసాయాలు సాగు చేసుకుని అని చెప్పి ప్రకటన చేశారు మన తోటపల్లి కానీ లేకపోతే వంశధర్ కానీ. ఆ విధంగా ముందుగా వస్తుంది కదా అని చెప్పేసి నాట్లు పోషిస్తారు, నార్లు పల్లె పోషిస్తారు. అవి ఇప్పుడు సుమారు 40 నుంచి 50 రోజులు దాటుతుంది నారు పోసేసి. వాస్తవానికి ఇప్పుడు ఉన్నట్టు నారు విత్తనాలన్నీ కూడాను 20-25 రోజుల లోపు కానీ ఉడుపులు అయితేనే దిగుబడులు బాగా వస్తాయి, తెగులు తట్టుకుని ఉంటాయి. 25 రోజులు దాటిన తర్వాత ఉడుపులు చేసినా తెగులు తట్టుకోలేవు, అలాగే దిగుబడులకు గణనీయమైన ప్రభావం కలిగించి దిగుబడులు పడిపోతాయి. రైతు పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాదు. ఈ విధంగా జరుగుతున్న నేపథ్యంలో వంశధార, నారాయణపురం, మడ్డువలస, తోటపల్లి రిజర్వాయర్లు, బ్యారేజీలని మేము ఆయకట్టు రైతులు కలిసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున వస్తున్నాం.
ఇప్పుడు జరుగుతున్న పరిణామాలే రేపు సోమవారం నాడు గ్రీవెన్స్ సెల్లో జిల్లా కలెక్టర్ శ్రీకాకుళం వారిని మేము రైతు సంఘం తరఫున రిప్రజెంట్ చేయబోతున్నాం. ఇది ఒకటే ప్రకృతి కాస్త సన్నగిలడం, రెండోది నిర్లక్ష్య వైఖరి ఇరిగేషన్ శాఖ అధికారులది, మూడోది ప్రభుత్వం కూడా చూసి చూడనట్టుగా పాల నారాయణపురం చివరి రైతుల ఆయకట్టుని కాపాడవలసినటువంటి బాధ్యత ప్రజల మీద, రైతు సంఘాల మీద, ప్రభుత్వాల మీద, అధికారుల మీద ఉంది. గత 3 సంవత్సరాల నుంచి కూడా పంటలు లేక అలోలక్షణ అని మరి కూలి పనులకి వలసలు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి రైతాంగం మనం పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వము కల్పించుకోవాలి, అధికారులు వెంటనే ఏవైతే ఈ ఛానల్లో ఉన్నటువంటి ఈ అడ్డంకులన్నీ క్లియర్ చేసి మరి ఈ నీరు అందించే చివర ఆయకట్టుదారులకు నీరు అందించే పరిస్థితులు కల్పించాలి. ప్రభుత్వం కూడా వెంటనే చర్యలు తీసుకొని కలెక్టర్ కల్పించుకొని వెంటనే ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేసి మరి చివర ఆయకట్టుదారులకు నీరు అందించి ఆదుకోవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.